ఇంపార్టెంట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. షిఫ్టింగ్ ప్రాపర్టీ అంటే ఇంకొక మోడల్ చేస్తున్నాం మనం, లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ యూటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇలా ఉంటే దాని ఆన్సర్ ఏంటంటే ఎవర్ ఆఫ్ ఎస్ మైనస్. ఇది ఫార్ములా లెక్క గుర్తించుకోవాలి. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఏం చేయాలనేది అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇప్పుడు అంటే ఈ పవర్ ఎయిట్ కంపల్సరీగా ఉండాలా? ఈ పవర్ ఎయిట్ అంటే ఏ దగ్గర ఏ వాల్యూ అయినా ఉండే కదా, ఏ దగ్గర వన్ టూ ఎన్ని చేస్తుండో చార్జ్ చేస్తానే. లేదు సార్ టైం తీసుకుంటాను. ఈ పవర్ ఎయిట్ అంటే ఏ దగ్గర ఎన్ని వాల్యూ ఉండొచ్చు. ఇప్పుడు లాప్లాస్ ఆఫ్ ఇప్పుడు చూడము ఈ పవర్ టూ టీ ఇంటూ ఇక్కడ ఒక సైన్ టూ టీ రెడ్ ఓకేనా, దీన్ని కనుక్కోవాలి ఫైండ్ అవుట్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఏమైతే చేయాలా, ఏ పొజిషన్ దగ్గర ఏముంది ఇక్కడ టూ, మనకు వచ్చిన దాంట్లో ఏ దగ్గర టూ ఉంది. ఇప్పుడు దీన్ని లోపల చూస్తే ఎఫ్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీ దగ్గర ఏమున్నట్టు ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ టీ దగ్గర ఏంటిది ఇక్కడ సైన్ టూ టీ మొత్తం ఇక్కడ ఏ ఫంక్షన్ ఉంటే మొత్తం ఇక్కడ టీ ఉండొచ్చు. సైన్ లేదు సైన్ ఫంక్షన్ ఉండాలి సార్, రూల్ లేదు. సైన్ టూ అది టీ స్క్వేర్ టీ క్యూబ్ అట్లా విడిగా ఉన్నా ఉండవచ్చు. ఇది ఎఫ్ ఆఫ్ టీ ఇది రెండు ఐడెంటిఫై చేసినాక ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ కనుక్కోవాలి. మరి ఏమి ఫస్ట్ ఏంటిది లాప్లాస్కి ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నాకు ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏం చెప్పాను నేను సైన్ టూ టీ సైన్ టూ టీ. సో దీంట్లో దీంట్లో ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ ఎంత ఇక్కడ టూ, ఈ ఏ వాల్యూ వేరమ్మా. సో నేను అందుకే డిఫరెంట్గా తీసుకుంటాను, సేమ్ తీసుకుంటే ప్రాబ్లం త్రీ టీ తీసుకుంటాను ఓకేనా. ఇప్పుడు ఇదేంటి టీ టీ అవుతుంది. ఇప్పుడు ఏ వాల్యూ అంటే ఇక్కడ త్రీ త్రీ ఓకే. ఇప్పుడు దీన్ని చేస్తాం ఇప్పుడు ఏ వాల్యూ త్రీ అందులో ఏ వాల్యూ వేరు డిఫరెంట్. ఇప్పుడు దీనికి లాప్లాస్ ఆఫ్ చేద్దాం, లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ చేస్తే ఏమొస్తుంది, దీనికి లాప్లాస్ అప్లై చేయొచ్చు కదా సైన్ త్రీ టీ. ఇది లాప్లాస్ సైన్ త్రీ టీ ఫార్ములా ఏంటి, ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్. ఎందుకంటే మనకు ఫార్ములా తెలుసు కదా సైన్ ఎయిటీ ఫార్ములా, లాప్లాస్ ఆఫ్ సైన్ ఎయిటీ ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కదా, ఆ ఫార్ములా ఉపయోగించాలి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది త్రీ బై ఎస్ స్క్వేర్ ప్లస్ నైన్ కదా. సో ఈ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీనే మనము ఎఫ్ ఆఫ్ ఎస్ అంటుంది. లాప్లాస్ అప్లై చేస్తే టీ టర్మ్స్కి అది ఎఫ్ ఆఫ్ ఎస్ అంటుందండి. దాని ఎఫ్ ఆఫ్ ఎస్ వాల్యూ త్రీ బై ఎస్ స్క్వేర్ ప్లస్ నైన్, ఎందుకంటే ఇటువైపు ఉన్నది రైట్ సైడ్ ఉన్నది ఎస్లో ఉందిగా, ఇక్కడ ఎస్ పెట్టాలి టీలో. ఇటువైపు రైట్ సైడ్ ఇది టీలో ఉంది కాబట్టి టీ పెట్టాడు. ఇక్కడ మనకు ఆన్సర్ ఎస్లో వచ్చింది కదా, మీకు ఎఫ్ ఆఫ్ ఎస్ పెట్టాలి ఇక్కడ. ఎందుకంటే లాప్లాస్ టైం ఫంక్షన్కి లాప్లాస్ అప్లై చేస్తే మనకు ఎస్ ఫంక్షన్ ఎస్లలో మనకు ఆన్సర్ వస్తుంది, ఇక్కడ ఎస్ డొమైన్లో వస్తుంది ఆన్సర్. ఇప్పుడు మన ఫైనల్ ఆన్సర్ ఏంటంటే ఈ ఫార్ములా వాడాలి, ఈ ఫార్ములా వాడాలి. ఏం ఫార్ములా, దాని ఫార్ములా ప్రకారము మనకి ఈ ఫార్ములా ఏం రాస్తుంటుంది, లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఎయిటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఉంటే ఎలా రాయని చెప్పారు, ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ రాయని చెప్పాలి అవునా. బాగా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నాకు ఇచ్చిన క్వశ్చన్ నేనేం ఇచ్చినాను ఈ పవర్ టూ టీ సైన్ త్రీ టీ అవునా. ఇప్పుడు నేను ఈ ఏ దగ్గర ఎంత ఉన్నట్టు ఇప్పుడు టూ కదా, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ టూ కదా, ఇక్కడ ఏ దగ్గర ఎంత పెట్టాలి నేను ఈ టూ పెట్టాను ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ వచ్చిందా. ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ టూ అంటే ఏంటి, ఇది రాయాలి ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ టూ అంటే ఇక్కడ వచ్చింది ఎఫ్ ఆఫ్ ఎస్ వచ్చింది ఇక్కడ ఆ ఎఫ్ ఆఫ్ ఎస్లో ఎస్ దగ్గర ఎస్ మైనస్ టూ పెట్టాలని. మనకి ఎఫ్ ఆఫ్ ఎస్ ఏమొచ్చింది చెప్పి ఇక్కడ త్రీ బై ఎస్ ఇక్కడ ఉంది కదా, ఎస్ దగ్గర ఎస్ మైనస్ టూ పెట్టాలి. ఇది ఆన్సర్ ఎయిట్ ఫోర్ లాప్లాస్ ఆఫ్ ఈ ఫోర్ టూ టీ ఇంటూ సైన్ త్రీ టీ ఈజ్ ఈక్వల్స్ టు త్రీ బై ఎస్ మైనస్ టూ స్క్వేర్ ప్లస్ నైన్. ఇది ఆన్సర్ ఓకేనా. ఒకటి రెండు జాన్ ప్రాబ్లమ్స్ చేస్తే మనకు వస్తుంది ఇంకొక క్వశ్చన్ ఇంకొక ప్రాబ్లం. లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఈ పవర్ ప్లస్ ట్వంటీ ఇంటూ కాస్ ఫోర్టీ ఉంది ఓకేనా. ఫస్ట్ మీరు నువ్వు రాగానే ఈ పవరు రాగి పక్కన ఒక ఫంక్షన్ ఉంటుంది అది ఏ ఫంక్షన్ ఉంది ఫార్ములా రాసేయాలి,
లాప్లాస్ ఆఫ్ ఈ ఫోర్ ఏకి ఇంటూ ఈ ఫోర్ ఇంటూ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ. ఏం ఫార్ములా అయింది? ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ యూ. అవునా? ఇక్కడ లాప్లాస్ ఆఫ్ ఇచ్చింది రైట్ ఈ ఫోర్ టూ టీ ఇంటూ కాస్ ఫోర్ టీ. అవునా? సో కాబట్టి ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ దగ్గర ఉంటుంది ఇక్కడ? ఎస్ మైనస్. మరి ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఉంది కదా, ఇది ఎట్లా వస్తుంది మనం ఫైనల్ చేయాలా? ఇది చాలా ఇంపార్టెంట్, ఇది తీసుకోవాలి. ఎఫ్ ఆఫ్ టీ కదా ఇది, ఏంటి వాళ్ళు ఎఫ్ ఆఫ్ అంటే ఇక్కడ మనకి ఏం చేయాలి? ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఫోర్ టీ. దీనికి లాప్లాస్ అప్లై చేయాలి. ఈజ్ ఈక్వల్స్ లాప్లాస్ ఆఫ్ కాస్ ఫోర్ టీ. ఇప్పుడు అప్లై చేస్తే దీని ఫార్ములా ఏంది? ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఇది ఏ వాల్యూ, ఇది ఏ వాల్యూ? ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ ఫార్ములా. కాస్ ఏటీ ఫార్ములా ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్. ఓకే, ఇది వచ్చిందా? ఇది వచ్చిన తర్వాత ఇది ఇది ఎఫ్ ఆఫ్ ఎస్. ఇది నాకు ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఎఫ్ ఆఫ్ ఏం కనుక్కోవాలి నేను? ఎస్ మైనస్ టూ కనుక్కోవాలి. ఎక్కడ ఎస్ ఉంటే అక్కడ ఎస్ మైనస్ టూ పెట్టాలి. ఇక్కడ ఎస్ ఉంది కదా, ఇక్కడ ఎస్ దగ్గర ఏముంది? ఇక్కడ ఎస్ మైనస్ టూ ఉంది. ఇక్కడ ఎస్ దగ్గర కూడా ఏం పెట్టాలి నేను? ఎస్ మైనస్ టూ. ఇక్కడ ఎస్ దగ్గర కూడా ఎస్ మైనస్ టూ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్. ఓకేనా? ఇంకా ఫైనల్గా సింపుల్ ఒక ఫార్ములా లెక్క రాద్దాం. ఈ ఫోర్ ఎయిటీ ఇంటూ సైన్ బీటీ ఏంటి? ఈ ఫోర్ ఎయిటీ ఇంటూ సైన్ బీటీ అంటే సైన్ టీకి ముందు ఒక వాల్యూ, ఏకి ముందు ఒక వాల్యూ ఉంటుంది. అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో ఫస్ట్ నేను చెప్పా ఇది ఎఫ్ ఆఫ్ టీనే కాదా? ఓకేనా? ఇది ఎఫ్ ఆఫ్ టీ. ఓకేనా? సైన్ బీటీ. ఓకే, ఎఫ్ ఆఫ్ టీ అయితే లాప్లాస్ అప్లై చేయాలి. ఇప్పుడు లాప్లాస్ ఆఫ్ సైన్ బీటీ ఏమవుతుంది? ఇప్పుడు ఏ దగ్గర ఉంటుంది? ఇక్కడ బి ఉంది, బీ బై ఎస్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే సైన్ ఏటీ ఫార్ములా, లాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కదా. ఏ దగ్గర ఏముంది? ఇప్పుడు బి ఉంది, ఇక్కడ కూడా లాప్లాస్. ఓకే, లాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ ఈజ్ ఈక్వల్ ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ ఏ దగ్గర బి ఉంది కాబట్టి, ఓకేనా, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ ఏంది ఇక్కడ? బి కదా, అందుకనే నేను ఈ ఫార్ములాలో బి వచ్చింది. ఇది ఎఫ్ ఆఫ్ ఎస్. ఇది దీని మీనింగ్ ఏంటిది? లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంది? ఎఫ్ ఆఫ్ ఎస్. అది వచ్చింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? ఈ పవర్ ఏటీ ఏంటి కదా, ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షన్ కదా. నేను లాప్లాస్ ఆఫ్ ఈ ఫోర్ ఏపీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. ఓకేనా? ఇక్కడ ఏ ఇప్పుడు నాకు ఈ ఫోర్ ఏటీ దగ్గర ఏముంది? ఏ ఈ ఫోర్ ఏటీ ఉంది కదా, ఏ దగ్గర ఏనే కదా, అక్కడ ఫిక్స్డ్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? ఈ ఫోర్ ఏటీ ఇంటూ సైన్ బీటీ కదా, అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ కదా. నాకు ఎఫ్ ఆఫ్ ఎస్ తెలుసు కదా నీకు, ఎస్ దగ్గర ఎస్ మైనస్ ఏ పెట్టాలండి. ఎందుకంటే ఏ దగ్గర ఏ ఇచ్చాను నేను ఇక్కడ మార్కుల. ఇది ఆన్సర్ ఫార్ములా. ఇది ఫార్ములా లెక్క గుర్తుంచుకున్న ప్రాబ్లం లేదు. ఈ ఫార్ములా గుర్తుంచుకొని దాన్ని సబ్మిట్ చేసిన ప్రాబ్లం. సార్ ఇక ఇది పైన ప్రాబ్లం ఉంది, ఇది సింప్లిఫికేషన్ అంతేనా సార్? అంతవరకు ఇక దాన్ని సింప్లిఫై చేయద్దు. అంటే రాసి వదిలేసినాయి, ఇక ఫోర్ స్క్వేర్ కానీ వదిలేసినా ఏం కాదు, 16 రాసినా ఏం కాదు, 16 రాసినా ఏం కాదు, ఫోర్ స్క్వేర్ అట్లా వదిలేసినా తప్పేం కాదు. అట్లా ఆ ఫార్మాట్లో ఉంచినా కూడా ఏం కాదు, పెద్ద ప్రాబ్లం లేదు. అది సో దీనికి ఇదే కొంచెం లెంగ్తీ ఉంటుంది, అర్థం చేసుకోవాలి కొంచెం ఫంక్షన్ మనం ఏం చేస్తున్నాము.